ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన జరిగిన అవినీతి కానీ, నిర్మాణంలో జరిగిన లోపాలు కానీ, అడ్డగోలుగా పెంచినటువంటి అంచనాల విషయంలోనే కానీ, వీటన్నిటిపైన కూడా ఈరోజు విచారించినటువంటి అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అధికారంలో ఉన్నది. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దాన్ని ప్రారంభించడం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు గతంలో అనేక సార్లు విమర్శించిన ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చిండ్రు, దాని డిజైన్లు మార్చిండ్రు, దోపిడీ చేసిన మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈనాడు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది అనేక సార్లు. మరి ఈరోజు వారు హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామనడం అనేది చూస్తుంటే, వారికి ఈ యొక్క విచారణ పేరు మీద హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంటే కాలయాపన తప్పితే కాలయాపనతోనే గడిపేద్దామనే ఆలోచన ఉందా అనేటటువంటి అనుమానం ఈరోజు రాక మనదు. నాకు తెలుసు కోర్టు వ్యవహారాలు అంటే అవి వెంబడ తేరేటటువంటి పరిస్థితి ఉండదు, ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో అది ఆ విచారణ పూర్తయితుందా కూడా లేదనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మేం డిమాండ్ చేస్తా ఉన్నాం, మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేసినారు కిషన్ రెడ్డి గారు, దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి. గత ప్రభుత్వం సిబిఐ మన రాష్ట్రానికే రావద్దన్న తీరుగా జీవ ఇష్యూ చేసింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి విచారణలు ఉండకూడదు అని మంచిగా పక్కా పకడ్బందీగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి వాడు ఆ జీవో తీసుకొచ్చిండు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంబడే ఆ జీవోని రద్దు చేసి ఈ విచారణను వెంబడే చేపట్టే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ రాష్ట్ర పరిధిలోనే చేయించాలి. ఓసారి అంటున్నారు సిబిఐ, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి సిబిఐకి ఇస్తే, ఇవన్నీ కూడా కాలయాపన కోసం, వాళ్ళని కాపాడడం కోసం మాడుతున్నటువంటి మాట్లాడాలిగానే మనం పరిగణించాల్సి వస్తుంది. వాళ్ళ చిత్తశుద్ధి ఉండుంటే, నిజంగా కాలయాపన చేసేటటువంటి ఆలోచన లేకుంటే మరి ఏసీబీతోనో చేయించవచ్చు, సిఐడితోనో చేయించవచ్చు. ఇమీడియట్ గా దానిపైన ఎంక్వైరీల ద్వారా ఏమేం జరిగిందో వాటన్నిటి కూడా బయటికి తీయవచ్చు. కానీ జుడిషియల్ ఎంక్వైరీ అని కాలయాపన చేసేటటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఈ యొక్క మేడిగడ్డ కాళేశ్వరం యొక్క నిర్మాణం విషయంలో మనం చూసినాం ఎన్నెన్ని లోపాలు వెలుగులోకి వచ్చినాయో. వరదలు వచ్చినప్పుడు కానీ కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్ 19 అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. అది పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిండు. మరి అప్పటి నుంచి ప్రాజెక్టు లోపల అనేక లోపాలు ఒక్కొక్కటిగా మనం వెలుగు చూస్తా ఉన్నాయి. పోయిన వరదల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసినాం. 2020 జూలై 9 భూపాలపల్లిలోని జిల్లాలోని గ్రావిటీ కెనాల్ గోడ మొత్తం సిమెంట్ మొత్తం పెచ్చులు ఊడిపోయింది. లక్ష్మీ పంప్ హౌస్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రావిటీ కెనాల్ ఎడం వైపు ఉన్నటువంటి సిమెంట్ సీలింగ్లంతా కూడా పెచ్చులు ఊడిపోయినాయి. మరి జూలై 14 నాడు గోదావరిలో వచ్చినటువంటి భారీ వరదలకు కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌజు, అన్నారం పంప్ హౌజు మొత్తం నీట మునిగిపోయినాయి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా చాలా వరకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయినాయి. పెద్ద ఎత్తున ఆ పంప్ హౌజ్ లో నీట అంటే మొత్తం నీటిలో మునిగిపోవడానికి కారణమంతా కూడా నిర్మాణంలో ఉన్నటువంటి
లోపం వలనే, నిర్మాణంలో ఉన్నటువంటి నాణ్యత లోపం వలనే, డిజైన్ లోపం వలనే అనేటటువంటి అనేక ఆరోపణలు ఆ రోజు మనం ఆ ప్రభుత్వం పైన చేయడం జరిగింది. ఆ సందర్భంగా లక్ష్మీ పంప్ హౌజ్ లో మొత్తం 17 మూటలు నీటం నిగిపోయినాయి. దాంట్లో 7 మూటలు పూర్తిగా దెబ్బతిన్నాయి అన్నాడు. 3 మూటలు పూర్తిగా దెబ్బతిన్నాయి, 7 మూటలు మొత్తం ధ్వంసమైపోయినాయి. దాదాపు 2,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు అందరం కూడా మాట్లాడడం జరిగింది. మరి మొన్న 2023 ఎలక్షన్ల ముందు, జస్ట్ ఎలక్షన్ల ముందు అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజ్ పైనటువంటి వంతెన ఏదైతే ఉందో కుంగిపోయింది. బ్యారేజ్ లో ఉన్నటువంటి 7వ బ్లాక్ లో 19th పిల్లర్ 20-21 పిల్లర్ల మధ్యలో వంతెన కుంగి కిందికి దిగిపోయింది. అయితే 20వ నంబర్ పిల్లరు నిర్మాణ దశలో ఉండగానే పగుళ్ళు వచ్చినాయి. పగుళ్ళు వచ్చినా కూడా అప్పుడు అధికారులు వాటి గురించి పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది దాని గురించి కూడా అన్నాడు. మరి బ్యారేజీ కుంగడంతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కి ఈరోజు బ్రేక్ పడినట్లు అయిపోయింది. నవంబర్ 1వ తేదీ 2023న ఒకటి అన్నారం బ్యారేజ్ 38-46 గేట్ల దిగువన కింద లీకేజీలు మొత్తం ఏర్పడినాయి. వీటిలో ఆ వాటర్ అంతా సుడులు తిరుగుతున్న నేపథ్యంలో ఇసుక బస్తాలతో తాత్కాలికంగా ఆ లీకేజీ పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని ఎంతో మంది సాగునీటి నిపుణులు మనల్ని హెచ్చరిస్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి నిర్మాణంలో నాణ్యత లోపం గాని, కమిషన్లకు కక్కుర్తాడి 100,000 కోట్లకు ప్రాజెక్టుల అంచనాలు పెంచి 1,000 కోట్లలో ఈరోజు అవినీతికి పాల్పడి కాళేశ్వరం ప్రాజెక్టునే ఈరోజు దాని అతి గతి తెలియనటువంటి దుస్థితి ఏర్పడిన సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడే దాన్ని కాలయాపన చేయకుండా గతంలో మీరు అన్న మాటలకి కట్టుబడి ఈరోజు వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడేటటువంటి ఆలోచన మీకు ఏదైనా ఉందనికుండా ఉండడానికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంబడే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో, సిబిఐని రాష్ట్రంలో కడుగుపెట్టనీయకుండా వాళ్ళు ఇచ్చిన జీవోని వెంబడే రద్దు చేయండి.